చీరాల పేరాల కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న ఆంధ్రకేసరి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వర్కుట అమృతపాణి, శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడారు. ప్రకాశం పంతులు జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గోలి జగదీష్, వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్లి నాని, గోశాల అశోక్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కబీర్, ఇషక్, శ్రీకాంత్, శ్రీను, నరేంద్ర, ఖాజా పాల్గొన్నారు. ఒక నిజాయితీ కలిగిన, నిఖార్సైన, నిబద్ధత కలిగినటువంటి స్వతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన శాంతియుతంగా పోరాటం చేస్తూనే ధైర్యంగా తుపాకులకి ఎదురు ఉట్టి మిగిలిన పోరాట యోధులకు అందరికీ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఆయన పోరాట ఫలితమే ఈరోజు స్వతంత్ర భారతదేశం. ఆయన పోరాట ఫలితాన్ని, ఆయన నిజాయితీని తెలుసుకున్నటువంటి పార్టీలు కానీ ప్రజలు కానీ ఆయన్ని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. ఆయన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందింది. పేద బడుగు బలహీన వర్గాలు ఎన్నో ఫలాలు పొందినారు. అటువంటి నాయకుల బాటలో మనందరం నడవాల్సిన బాధ్యత మనమేముంది. ఆయనకు నివాళులు అర్పించుకొని ఈరోజు నేటి యువతకి ప్రకాశం పంతులు గారి గురించి చాలా వరకు తెలియకపోవచ్చు, కానీ 1928లో స్వతంత్ర సంగ్రామం ఎంతో చాలా ఉధృతంగా జరుగుతున్నప్పుడు సైమన్ కమిషన్ అని మన చెన్నైకు రావడం జరిగింది. గో బ్యాక్ సైమన్ కమిషన్ అంటూ పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అందరిని కూడా కాల్ చేసినటువంటి సందర్భం. ఆ కాల్పుల్లో ఒక యువకుడు కాల్చి చనిపోతే ఆ యువకుడి దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మన ప్రకాశం పంతులు గారు, ఎదురు వెళ్తే మిమ్మల్ని కాలుస్తాను, అడుగు పెడితే ఒక అడుగు ముందుకేస్తే కాలుస్తానని బ్రిటిష్ తుపాకులతోని చేసిన సందర్భంలో కూడా సొక్క ఇప్పదీసి కాల్చండ్రా అంటూ బ్రిటిష్ వారి గుండెకి ఎదురు నిలిచిన గుండె ప్రకాశం పంతులు గారిని. అటువంటి త్యాగమూర్తి స్వతంత్ర సమరయోధుడు, అదేవిధంగా ఎంతో మందికి ఆదర్శప్రాయుడు. అదేవిధంగా మన మద్రాసు నుండి తెలుగు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రతిపదంగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి పంతులు గారు, ప్రకాశం పంతులు గారు. కాబట్టి అతన్ని ఈరోజు మీరు స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాలు కావచ్చు, అతను ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, మనం ఈరోజు నేటి సమాజంతో ముందుకెళ్లాలని